वेदान्तार्थतदाभासक्षीरनीरविवेकिनं नमामि भगवत्पादं परहंस धुरंधरं। मन ओक सनातन धर्मंलो भगवदाराधन की अपारमैनटुवंटि प्राधान्यम उन्नदि। भगवदाराधन द्वारा मन की सकल विधमैनटुवंटि శ్రేయస్సులు లభిస్తాయి। మనం ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు అది సఫలం అవ్వాలి అనంటే దానికి మన యొక్క ప్రయత్నం ఎంతో ఆవశ్యకం, అదే రకంగా భగవద్ అనుగ్రహం కూడా అంతే ఆవశ్యకం। భగవద్ అనుగ్రహం గనక లేకపోతే మన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోతుంది, అది సఫలం అవ్వదు। మన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోకుండా మనకి ఫలాన్ని ఇవ్వాలి అనంటే దానికి భగవద్ అనుగ్రహం ఎంతో ఆవశ్యకం। కాబట్టి ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో కొంత సమయాన్నైనా భగవద్ ఆరాధన కోసం కేటాయించాలి, తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రులం కావాలి। జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతి ఒక్కరూ విశేషంగా భగవంతుడి విషయంలో భక్తితో ఉంటూ భగవద్ ఆరాధన చెయ్యాలి అనే విషయాన్ని ఉపదేశించారు అనేక ప్రదేశాల్లో। ఉదాహరణకి అందరికీ తెలిసినటువంటి మాటే భజగోవిందం భజగోవిందం అని అన్నారు। మరొక చోట భగవతో భక్తిర్దృఢాధీయతాం అని కూడా ఉపదేశం చేశారు। ఈ రకంగా అక్కడక్కడ ప్రసంగవశాత్తు అనేక ప్రదేశాల్లో భగవద్భక్తి యొక్క ప్రాధాన్యాన్ని వారు వివరించారు। ముఖ్యంగా భగవద్గీతలో సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం అనేటటువంటి శ్లోకం యొక్క భాష్యంలో శంకరాచార్యుల వారు భగవంతుడి యొక్క స్వభావాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణతో వివరించారు। ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అనంటే ఇక్కడ భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నేను అందరికీ అనుగ్రహం చేస్తాను, నాకందరూ సమానులే, ఒకటిని చూస్తే నాకు పడదు అథవా ఒకడంటే నాకు చాలా ఇష్టం అనేటటువంటి భేదం నా దగ్గర లేదు, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ నేను ఒకే విధంగా అనుగ్రహం చేస్తాను, ఒకసారి నన్ను ఆశ్రయించిన తర్వాత వాడు ఎవరు, వాడు మహారాజా, ధనవంతుడా, పేదవాడా, లేకపోతే చదువుకున్నవాడా, పామరుడా అనేటటువంటి భేదాన్ని నేను చూడను, నన్ను ఆశ్రయించిన వారు ఎవరైనా సరే వాళ్ళకి నేను అనుగ్రహం చేస్తాను అని ఈ శ్లోకం యొక్క అర్థం। ఇది భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ। కాబట్టి మనం భగవద్ అనుగ్రహం పొందాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి। భగవంతుడు అందరికీ అనుగ్రహం చేస్తాను, నాకందరూ సమానమే అని అన్నాడు కాబట్టి నేనేమి చేయకుండా ఉంటాను, భగవంతుడు వచ్చి నాకు అనుగ్రహం చెయ్యాలి అని మనం అనడానికి వీల్లేదు। భగవంతుడు నాకందరూ సమానమే అని అన్నాడు, దానికి అర్థమేమిటి అనంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ నాకు సమానము అని ఆ మాట యొక్క అర్థం। కాబట్టి మనం విశేషంగా భగవంతుడిని ఆశ్రయించాలి, ఆశ్రయిస్తే ఎవరికైనా భగవంతుడు అనుగ్రహం తప్పకుండా చేస్తాడు। భగవంతుడిని ఆశ్రయించడానికి అనేక మార్గాలను శాస్త్రాల్లో చెప్పారు, ఆ మార్గాల్లో ఏదైనా ఒక మార్గాన్ని అనుసరించి భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది అనే విషయంలో సందేహం లేదు। దీనికే శంకరాచార్యుల వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు భాష్యంలో, అగ్నివద్ అహం అని అన్నారు। అహం అంటే భగవంతుడు, భగవంతుడికి అగ్ని అనేది ఒక దృష్టాంతం, ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు। భగవంతుడి స్వభావం ఎలాంటిది అనే విషయంలో నిప్పుని మనం
దృష్టాంతంగా ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏమిటి, ఈ ఉదాహరణ యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే, ఎలాగైతే లోకంలో అగ్ని ఏం చేస్తూ ఉన్నది అని అంటే మన యొక్క చలిని పోగొడుతోంది. చలికాలంలో ఎవరైనా సరే ఆ నిప్పు ముందు కూర్చుంటే చాలా హితంగా ఉంటుంది. ఆ అగ్ని మన చలిని పోగొట్టి మనకి హితాన్ని కలుగు చేస్తూ ఉన్నది. ఇక్కడ అగ్ని యొక్క స్వభావం ఏమిటి అనంటే, ఎవరైతే అగ్నిని ఆశ్రయిస్తారో, దాని సమీపానికి వెళతారో, వాళ్ళందరికీ ఆ నిప్పు అనేది చలిని పోగొట్టి హితాన్ని కలుగజేస్తుంది. అగ్నిని ఆశ్రయించిన తర్వాత వీడు మహారాజా అథవా శ్రీమంతుడా అథవా సామాన్యుడా అథవా పండితుడా పామరుడా అనేటటువంటి భేదం ఆ నిప్పుకుండదు. ఒక శ్రీమంతుడు ఒక ధనవంతుడు ఆశ్రయించినా, ఒక పామరుడు ఆశ్రయించినా, ఒక విద్యావంతుడు ఆశ్రయించినా, ఒక పేదవాడు ఆశ్రయించినా, ఎవరికైనా కూడా ఆ అగ్ని సమానమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే అందరికీ చలిని పోగొట్టి అందరికీ హితాన్ని కలుగజేస్తుంది. కానీ మనకి అగ్ని యొక్క ఫలం ప్రయోజనం లభించాలి అనంటే మనం నిప్పు దగ్గరికి వెళ్ళాలి. దాని దగ్గరికి వెళ్లకుండా నేనున్న చోటే ఉంటాను, నా యొక్క చలిని మాత్రం అది పోగొట్టాలి, నేను దూరంగా ఉంటాను, నా చలిని మాత్రం అది పోగొట్టాలి అనంటే అది ఎప్పటికీ జరిగేటటువంటి పని కాదు. నేను గనక అగ్ని దగ్గరికి వెళితే అది ఎవరికైనా కూడా చలిని పోగొడుతుంది. ఇక్కడ ఆ అగ్నికి దూరంలో ఉండేటటువంటి వాడి మీద కోపం, దగ్గరికి వచ్చినటువంటి వాడి మీద ప్రీతి అని చెప్పడం కుదరదు. దూరం వాడు దూరంలో ఉన్నాడు, వాడికి ఈ అగ్ని ఎందుకు చలిని పోగొట్టట్లేదు అనంటే వాడంటే అగ్నికి పడదు, ఈ నిప్పుకి వాడి మీద కోపం ఉంది, వాడంటే ద్వేషం. అథవా దగ్గరికి వచ్చిన వాడికి మాత్రమే చలిని ఎందుకు పోగొడుతోంది అనంటే ఈ దగ్గరికి వచ్చిన వాడి మీద అగ్నికి ఇష్టం, ఆ దగ్గరికి వచ్చిన వాడి మీద అగ్నికి ప్రీతి, అందుకోసం ఆ అగ్ని దగ్గరికి వచ్చిన వాడికి మాత్రమే చలిని పోగొడుతోంది అని మనం అనడానికి వీల్లేదు. దూరంగా ఉన్నటువంటి వాడి మీద ద్వేషము లేదు, దగ్గరగా ఉన్నటువంటి వాడి మీద ప్రేమ లేదు, ఇద్దరికీ అగ్ని సమానం. కానీ ఆశ్రయించాలి, దగ్గరికి వెళ్ళాలి, ఆ సమీపించినప్పుడు మాత్రమే మన యొక్క చలిని పోగొట్టి మనకి ఆ హితాన్ని కలుగజేస్తోంది అగ్ని. ఇక్కడ ఇది అగ్ని యొక్క స్వభావం. ఇక్కడ రాగద్వేషములకి ఏ విధమైనటువంటి స్థానము లేదు, అవకాశము లేదు, ఇది కేవలం ఆ అగ్ని యొక్క స్వభావం. అదే రకంగా భగవంతుడి స్వభావము ఏమిటి అనంటే, ఎవరైతే భగవంతుణ్ణి భక్తితో ఆశ్రయిస్తారో, భగవంతుణ్ణి సమీపిస్తారో, వాళ్ళ యొక్క కష్టాల్ని పోగొట్టి వాళ్ళకి హితాన్ని కలుగజేయడం, అనుగ్రహించడం అనేది భగవంతుడి యొక్క స్వభావము. కాబట్టి ఆశ్రయించని వాడి మీద భగవంతుడికి ద్వేషము లేదు, ఆశ్రయించినటువంటి వాడి మీద ప్రీతి లేదు. కానీ ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి అనుగ్రహం చేయడం మాత్రం భగవంతుడి యొక్క స్వభావం. ఈ స్వభావాన్ని మనం చక్కగా తెలుసుకొని ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి. భగవంతుడిని ఆశ్రయించడానికి ఎన్నో మార్గాలను చెప్పారు. భగవంతుడి యొక్క మూర్తికి పూజ చేయడం, అదొక విధమైనటువంటి ఆరాధన. భగవంతుడి యొక్క మంత్రాన్ని జపించడం, సద్గురువు నుంచి సంప్రదాయానుసారంగా ఉపదేశాన్ని పొంది దాన్ని జపించడం అనేది ఒక విధమైనటువంటి భగవదారాధన. స్తోత్రాల్ని పఠించడం, భగవత్ చరిత్రను పఠించడం, భగవన్ నామ సంకీర్తన చేయడం, భగవత్ క్షేత్ర దర్శనాలు చేయడం, ఇవన్నీ క్షేత్రాల యొక్క దర్శనం చేయడం, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా భగవదారాధన కోసం శాస్త్రంలో చెప్పినటువంటి మార్గాలు. ఇన్ని మార్గాలను ఎందుకు చెప్పారు అనంటే, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క యోగ్యతను సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అందరికీ ఒకే విధమైనటువంటి యోగ్యత సామర్థ్యాలు ఉండవు కాబట్టి, వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి, అందరికీ ఒకే విధమైనటువంటి మార్గం చెబితే దాన్ని అందరూ అనుసరించలేరు కాబట్టి, జనుల యొక్క యోగ్యత పలు విధాలుగా ఉంది కాబట్టి ఇన్ని రకాల మార్గాలను శాస్త్రాల్లో చెప్పారు. ఇన్ని మార్గాల్లోంచి ఏదైనా ఒక మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆశ్రయించి తప్పకుండా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి. కాబట్టి ఈ ప్రపంచంలో భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యేటటువంటి
యోగ్యత అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. నాకు భగవద్ అనుగ్రహానికి పాత్రుడయ్యే యోగ్యత లేదు అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి భగవద్ అనుగ్రహానికి పాత్రుడయ్యేటటువంటి ఒక యోగ్యత అధికారం తప్పకుండా ఉంది. ఆ అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఈ మార్గాల్లో మనకి ఏది యోగ్యమైనటువంటి మార్గం అనేటటువంటి విషయాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని ఆ మార్గంలో భగవంతుడిని ఆశ్రయించి మనం కృతార్థులం కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ అగ్ని ఉదాహరణ మూలకంగా శంకరాచార్యుల వారు ఆ గీతా భాష్యంలో మనకు ఉపదేశం చేశారు. ఈ రకంగా తమ యొక్క భాష్య గ్రంథాలలో ఎన్నో విషయాలను, మనకు కావలసినటువంటి ఎన్నో విషయాలను ఉపదేశించినటువంటి మహాపురుషులు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. పరమోచ్చము అత్యంత గంభీరము అయినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని కూడా వారు ఉపదేశం చేశారు. అదే రకంగా ఇటువంటి సామాన్యమైనటువంటి విషయాల్ని కూడా, ఒక మనిషి సమాజంలో ఎలా ఉండాలి, ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి గుణాల్ని పొంది ఉండాలి అనేటటువంటి విషయాల వరకు అన్ని విషయాల్ని శంకరాచార్యుల వారు ఉపదేశం చేశారు. సామాన్యమైనటువంటి నీతుల నుంచి, అంటే భగవద్ భజగోవింద స్తోత్రం, ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాల్లో ఒక సామాన్యమైనటువంటి నీతి నుంచి మొదలుపెట్టి అత్యంత గంభీరం సకలోపనిషత్ ప్రతిపాద్యము అయినటువంటి అద్వైత సిద్ధాంతం వరకు అన్ని విషయాలను ఉపదేశం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి వారు చూపించినటువంటి ఆ మార్గం వారి యొక్క గ్రంథములలో అందరికీ గ్రాహ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. పండితులకి, పామరులకి, అందరికీ గ్రాహ్యమైనటువంటి విషయాలను వారు ఉపదేశం చేశారు. కాబట్టి ఎవరికైనా లోకంలో నాకు మంచి జరగాలి, నేను లౌకికము మరియు ఆధ్యాత్మికము అయినటువంటి ప్రగతిని పొందాలంటే ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నని మనం వేసుకున్నప్పుడు, ఆ ప్రశ్న మన మనస్సులో ఉద్భవించినప్పుడు మనకి తగినటువంటి సమాధానం శంకరాచార్యుల వారి గ్రంథాల్లో లభిస్తుంది. కాబట్టి అందరి యొక్క శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని విశేషమైనటువంటి ఉపదేశాలను శంకరాచార్యుల వారు చేశారు. కాబట్టి వారిని మనం జగద్గురు అని అంటున్నాం. ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషికి శ్రేయస్సుని నేను ఎలా పొందాలి అనేటటువంటి ప్రశ్న మనస్సులో ఉద్భవించినప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఈ గ్రంథాల్లో, శంకరుల గ్రంథాల్లో మార్గదర్శనం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రేయో మార్గాన్ని ఉపదేశించినటువంటి శంకరాచార్యుల వారిని మనం అందువలనే జగద్గురు అని అన్వర్థనామంతో పిలుస్తూ ఉన్నాం, సంబోధిస్తూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క మార్గదర్శనం, వారి యొక్క గ్రంథముల ద్వారా మనం విశేషమైనటువంటి మార్గదర్శనం పొంది, ప్రతి ఒక్క మనిషి విశేషమైనటువంటి మార్గదర్శనం పొంది కృతార్థుడు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అత్యంత భక్తితో, అత్యంత శ్రద్ధతో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం. ఈ సందర్భంలో సమస్త ఆస్తికజనులకి మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.